మమ భాగవతంలో ముఖ్యమైన మరొక ఘట్టాన్ని వివరిస్తున్నారు ఈ పంచమతరంగంలో ఇది లీల అని ఇది చెప్పేటప్పుడు కూడా అనేకమైనటువంటి తాత్విక అంశముల్ని మేళవిస్తూ చిత్రించారు ఇంద్రయాగ సమారంభం నందాదీనా విలోక్య సహ ఐశ్వర్యం క్షాపయస్వీయం నందమాహేదమచ్యుత ఒకప్పుడు నందవ్రజంలో నందాది గోపకులందరూ కలిసి ఇంద్రయాగాన్ని చేయాలని వారు అన్ని సంభారములు ఏర్పాటు చేసుకుని సిద్ధపడుతూ ఉంటే దానికి నివారణ చేస్తూ కృష్ణపరమాత్మ తన యొక్క ఈశ్వరత్వాన్ని తెలియజేస్తున్నారు అని శ్లోకంలో భావం ఐశ్వర్యం క్షాపయ స్వీయం స్వీయం ఐశ్వర్యం అని అంటే తన యొక్క ఐశ్వర్యమును అనగా ఈశ్వర భావమును ఆది తెలియజేస్తూ నందునితో ఇలా అంటున్నాడు శిక్షణ పరమాత్మ ఇంద్రయాగ సమారంభ చంద్ర ముమన్యే చంద్రరవి పవకముఖసువర పరిగణిత విభూతి రయం హి తాత ఇంద్రయాగ సమారంభ సంభ్రమం ఇహతు ముధామన్యే ఇక్కడ తాత అని సంబోధన అంటే ఓ తండ్రి ఇంద్రయాగానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా వృధా అని నేను అనుకుంటున్నాను అన్నాడు అంటే ఇంద్రయాగం చేయకుండా ఆపుతున్నాడు స్వామివారు మరి ఇంద్రయాగం చేయకుండా ఏం చెయ్యాలి అంటే ఈ చంద్రుడు సూర్యుడు అగ్ని ఇచ్చాది దేవతలందరూ కూడా ఎవరి యొక్క విభూతులో అతడిని సేవించు అన్నారు ఇక్కడ అంటే ఈ దేవతలందరూ కూడా విభూతులు అనగా ఐశ్వర్య ఐశ్వర్యస్వరూపులు అనర్థం అయితే ఇక్కడ మనం మూలాన్ని పరిశీలిస్తే ఇంద్రయాగం చేయవద్దని ఇంద్రుడిని పూజించవద్దని శ్రీకృష్ణుడు చెప్పాడా అటువంటప్పుడు ఇది కూడా ఒక విధమైన నాస్తికంలా కనబడుతున్నది కదా ఇది చూస్తూ ఉంటే దేవతారాధన అక్కర్లేదని ప్రకృతి ఆరాధన చెయ్యమని కృష్ణుడు చెప్పినట్లుగా కొంతమంది నాస్తికంగా వ్యాఖ్యానిస్తారు కానీ ఇక్కడ కృష్ణ పరమాత్మ ఉద్దేశం అది కాదు దీనికి స్పష్టంగా భాగవతంలో విషయాన్ని చెప్తూ కాలాత్మనా భగవత శక్రదర్పం జిఘాంసయా అని సుఖజోగిందుడు చెప్తూ ఉన్నారు కాలస్వరూపుడైన శ్రీకృష్ణుడు ఇంద్రుని యొక్క దర్పాన్ని అనచడానికే ఈ విధమైన పనిచేశాడు అని ఎందుకంటే ఇంద్రాది దేవతలందరూ కూడా దేవదేవుడైన భగవాన్ యొక్క ఆజ్ఞను అనుసరించి ఆయన ఇచ్చిన శక్తితో ప్రపంచంలో పనిచేస్తుంటారు అందుకే ఇంద్రాదు పూజించినప్పుడు కూడా వారికి ఆ శక్తినిచ్చిన పరమాత్మను ఉద్దేశించి ఆరాధన చేయాలి అంతేగాని దేవతలను ఆరాధించవద్దు అని పరమాత్మ ఉద్దేశం కాదు ఇదే సమయంలో వారికి తత్వబోధ చేయడం ఒకటి ఇంద్రుని యొక్క గర్వాన్ని అణచడం స్వామి యొక్క ప్రధానమైన ఉద్దేశం ఇక్కడ చేసిన మరొక విశేషం ఏంటంటే ఆ పర్వతంలో తన యొక్క శక్తిని ప్రవేశింపజేస్తాడు శ్రీకృష్ణుడు అప్పుడు ఆ పర్వత రూపంలో ఆ యజ్ఞ పదార్థములన్నీ తానే స్వీకరిస్తాడు అందుకు గోవర్ధనగిరి సాక్షా నారాయణ స్వరూపంగా భావించబడుతూ నేటికి ఆరాధింపబడుతున్నది బృందావనంలో ఆ గోవర్ధన రూపంలో విష్ణుతేజమున్నది అని పురాణములు చెప్తున్న అంశమిది సకలలోకజనకం సకలాగమ సంబోధిత మహిమానమనింద్రం ప్రకటిత జగదండ కోటివదనమిహ సాక్షాదేవ విహాయ మహేంద్రం విహాయ మహేంద్రం మహేంద్రుని విడిచిపెట్టి సకల్లోకజనకుడు సకల ఆగమముల చేత సంబోధింపబడిన మహిమలు కలిగినటువంటి నారాయణ్ ఆశ్రయించండి ఎందుకంటే ఇంద్రాదులందరూ కూడాను దేవతలైతే అతను దేవదేవుడు సకల లోకములకు కారణమైన వాడు సకల ఆగమ సంబోధిత మహిమానం సకల శాస్త్రముల చేత ప్రకటింపబడిన స్థుతింపబడిన మహిమలు కలబడతాడు అనింద్రం అనగా ఇంద్రుడి కంటే అతీతమైనటువంటి వాడు ప్రకటిత జగదండ కోటి వదనమిహ సమస్తములైనటువంటి ఈ బ్రహ్మాండములను అసంఖ్యాకంగా ఉన్నటువంటి లోకాలను తనలో ప్రకటింపజేసినటువంటి ఆ భగవాన్ని ఆశ్రయించండి ఆయన్ను కొలవండి అని బోధిస్తున్నాడు శిక్ష పరమాత్మ వనచరాహి వయం వనపర్వతవర్ధిత భువి వనమేత దధునా అనుపమ అన్న రసాదిభిరచేంద్రం అనుపమం ఆరాధయామో విధిన వనచరాహి వయం మనందరం కూడా వనచరులము అనగా చక్కగా పచ్చని పచ్చికలు వృక్షములు అన్నీ ఏ అరణ్యాల్లో ఉంటాయో అరణ్యాల్లో తిరుగుతున్నవారు అంతేకాదు వనముల ద్వారా పర్వతముల ద్వారా ఉన్నటువంటి ఈ భూమిని ఆధారం చేసుకుని బ్రతుకుతూ ఉన్నాం అలాంటి ఈ భూమి యందు ఈ పర్వతము మనకు అన్ని విధములుగా కావలసినటువంటి పచ్చికని మొదలైన వాటిని ఇస్తూ ఉన్నది కనుక అనుపమైనటువంటి నైవేద్య పదార్థములతో ఈ పర్వత రాజాన్ని మనందరం ఆరాధిద్దాం అని గోవర్ధనగిరిని ఆరాధించాలి అని వారందరినీ ప్రేరేపణ చేస్తున్నాడు ఏ విధంగా ఆరాధించాలంటే అనుపమ అన్న రసాదిభి అనుపమ అంటే సాటి లేనటువంటి రసాదిభి అన్నభి అన్న రసాదిభి అనగా అన్నముల చేత రసముల చేత అచలేంద్రం ఈ పర్వత శ్రేష్ఠమును అది సాటి లేని పర్వతం ఇది దీన్ని మనం ఆరాధిద్దాం అని వారందరినీ ప్రేరేపించాడు ఇక్కడ చెప్పేటప్పుడు కనబడుతున్న ప్రతి ప్రకృతి పదార్థములో కూడా ఎవరు కేవలం చిద్రసముగా వ్యాపించి ఉన్నాడో అనగా చైతన్యముగా వ్యాపించి ఉన్నాడో ఆయన్ని ఆరాధించండి అన్నాడు ఇక్కడ అనగా ఎటువంటి భగవంతుడిని ఆరాధించాలంటే ఎక్కడో ఒక లోకంలో కూర్చుని ఈ లోకాన్ని కాపాడేటువంటి భగవంతుడిని ఆరాధించడం అని కాదు సర్వలోకముల ఎందు అణువు మొదలు బ్రహ్మాండమునందు కనిపించే కొండలలో కోనలలో చెట్లలో పుట్లలో నీటిలో అన్నిట వ్యాపించిపోయినటువంటి చైతన్య స్వరూపుడైన పరమాత్మను ఆరాధించాలి వారందరినీ ప్రేరేపించి అక్కడికి తీసుకువచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ ఇందులో అనేక భావములు ఉన్నాయి ఒకటి ఇంద్రుని గర్వాన్ని నడచడం ఒకటి విశ్వమంతటా కూడా విష్ణువుని దర్శించాలని బోధించడం ఒకటి మూడవ భావం ఏమిటి అంటే ఇక్కడ ఈ పర్వత రూపంలో విష్ణువు ఉండడంలో ప్రత్యేకత ఏమిటంటే విష్ణు పర్వతధిపతి హి అని వేదవంతని చెప్తున్నది పర్వతములు విష్ణు విష్ణురూపంతో ఉంటాయి అని అందుకే మన పర్వతాలను రూపంలో ఆరాధించడం మన సంప్రదాయంలో ఉన్నటువంటి అంశమే సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు